గ్రామీణ ప్రాంత ప్రజల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాడి పారిశ్రామికాభివృద్ధి సహకార సమైక్య లిమిటెడ్ లక్ష్యం దిశగా కొనసాగడం లేదు. అయితే హైదరాబాద్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ విజయ్ డైరీ అధికారుల నిర్లక్ష్యానికి తోడు ఖమ్మంలో అధికారుల పర్యవేక్షణలేమి కారణంగా ఖమ్మం పాల డిస్ట్రిబ్యూటర్ లేకపోవడంతో సేకరించిన పాలను హైదరాబాద్కు తరలించాల్సి వస్తుంది. అసలు ఖమ్మం విజయ్ డైరీలో ఏం జరుగుతుంది అనే అంశంపై వివరాలను తెలుసుకునేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా విజయ్ డైరీకి డిప్యూటీ డైరెక్టర్ కుమారస్వామితో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను పాల శీతలీకరణలో భాగంగా ఉపాధి కోసం ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖమ్మం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర పాల పారిశ్రామాభివృద్ధి సంస్థ సంబంధించి ఏదైతే ఉందో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి వద్ద నుండి పాల సేకరించేటువంటి పాలని దాన్ని వివిధ రూపంలో సేకరణ చేసి తిరిగి ప్రజలకి అందించేటువంటి చర్య ఏదైతే ఉందో ఖమ్మం జిల్లాలో గతంలో అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటూ జిల్లా వ్యాప్తంగా సంచలనాత్మక కథనాలు పత్రికల్లో వచ్చాయి. ఈ నేపథ్యంలో మారుతున్నటువంటి పరిస్థితులు, ప్రజల యొక్క జీవనోపాధి, ఇతర అన్ని అంశాలని బేస్ చేసుకొని ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అది ఎలా ఆ పాల డైరీ నడుస్తూ ఉంది, జిల్లాలో లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా, జరుగుతున్నటువంటి అక్రమాలేంటి, సక్రమాలేంటి, ఎటువంటి కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతుందనే అంశాల గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. డీడీ గారు సార్ చెప్పండి, ఖమ్మం జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఊరల్గా పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ యొక్క లక్ష్యాలు అనుగుణంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మన పాల డైరీ విజయ డైరీ నడుస్తూ ఉందని భావిస్తూ ఉన్నారా? తప్పకుండా అండి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము మన తెలంగాణ పాడి పరిశ్రమ సంస్థ ద్వారా ఏదైతే కార్యక్రమం మన దగ్గర ఖమ్మంలో ఈ విజయ డైరీ ద్వారా చేయగలుగుతున్నాము, ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఈ రైతులు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, చాలామంది వారి యొక్క స్వయం అభివృద్ధి గురించి పాడి పరిశ్రమను చేపట్టి వివిధ రకాలుగా వారి యొక్క ఆర్థికంగా అభివృద్ధి చెందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మన ఖమ్మం జిల్లాలో దాదాపు 350 గ్రామాల నుండి, సొసైటీల నుండి మనకు పాల సేకరణ జరుగుతూ ఉంది. ఈ ఖమ్మం మరియు కొత్తగూడెం రెండు జిల్లాల నుండి పాల సేకరణ జరుగుతుంది. దాదాపు 358 సొసైటీలలో దాదాపు 5,050 మంది సభ్యులు ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు సొసైటీల ద్వారా ఏవైతే రైతుల సొసైటీల ద్వారా పాల సేకరణ చేసి మేము పాల శీతలీకరణ కేంద్రాల ద్వారా మరి ముఖ్యంగా ఖమ్మం డైరీకి తీసుకురావడం, ఖమ్మం నుండి మరి ఈ రైతుల నుండి సేకరించినటువంటి పాలని మళ్ళీ మేము ప్రాసెస్ చేసి ప్యాకెట్స్ ద్వారా మళ్ళీ మనం ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి సప్లై చేయడము, అలాగే జనరల్ మార్కెట్కి కూడా సప్లై చేయడం జరుగుతుంది. మెయిన్గా క్వాలిటీ పరంగా ఇతర సంస్థలతో పోలిస్తే క్వాలిటీ పారామీటర్స్ నిక్కచ్చిగా ఫాలో అవుతూ ఆ ఫ్యాట్ విషయంలో కానీ, ఎస్ఎన్ఎఫ్ విషయంలో కానీ, మిగతా ప్రైవేట్ వారితో కాకుండా పక్కా క్వాలిటీస్ మెయింటైన్ చేయడం ద్వారా ఈరోజు మేము సప్లై చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్ సప్లై చేస్తున్నటువంటి విద్యార్థుల్లో కానీ, ఇటు మన జనరల్ మార్కెట్కు సప్లై చేస్తున్న మన వివిధ మన ప్రజలందరికీ కానీ ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడు జరుగుతుంది. అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో జూలై నెల నుంచి, అంటే ఎవరైతే ఖమ్మం జిల్లా డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో ఆ డిస్ట్రిబ్యూటర్ ఒక పీరియడ్ అయిపోయింది. రెన్యువల్ చేసే దగ్గర కూడా మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాల డైరీ శాఖ వాళ్ళు కావచ్చు, రాష్ట్రం ఎవరైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి పాల డైరీ వాళ్ళ పాడి పరిశ్రమకు సంబంధించిన అభివృద్ధి సంస్థ డిపెండ్ అవ్వడం వల్ల ఖమ్మం జిల్లాకు సక్రమంగా అందించలేకపోతున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇది అట్లా అలాగే విద్యార్థులు కూడా సక్రమైనటువంటి పాలని ఇవ్వలేకపోతున్నారని ఆరోపణలు వస్తుంది, దీన్ని ఎలా చూడాలి? వాస్తవం అండి. జనరల్గా మనకు ఈ డిస్ట్రిబ్యూటర్షిప్ అనేది ఇది స్టేట్ లెవెల్ నుండి మన మేనేజింగ్ డైరెక్టర్ గారి దగ్గర నుండి రెన్యువల్స్ కావాలి. గతంలో ఉన్న అతనికి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. అలాగే అని మరి వేరే కొత్త వాళ్ళు అప్లై చేసుకున్నా కూడా అదే ఫైల్స్ ఎవరికి, ఇంకా డిస్ట్రిబ్యూటర్షిప్ ఎవరికి ఇవ్వలేదు. ప్రాసెస్లో నడుస్తూ ఉంది. ఈ మధ్యలో ఆ వారం 10 రోజులు విద్యార్థులు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడడం వాస్తవమే. మళ్ళీ ఇమీడియట్గా మన జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు చర్యలు తీసుకొని ఎవరైతే అదరు మన వేరే అతన్ని ముందుకొచ్చాడో సప్లై చేయడానికి, అతని ద్వారా ఇప్పుడు అన్ని ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి, దాదాపు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 63 ఇన్స్టిట్యూషన్స్కి డైలీ దాదాపు 3,500 లీటర్ల వరకు సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఊరల్గా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాల
ఉత్పత్తి కేంద్రం ఏదైతే ఉందో ప్రధానంగా ఖమ్మం జిల్లాకి సక్రమంగా అందించేటువంటి విషయంలో కావచ్చు, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి స్వల్పమైనటువంటి తప్పిదాలు కావచ్చు, అన్నిటి కూడా సరిచేసుకుంటూ ఇంకా గాడిలో పెట్టేందుకోసం కూడా ప్రయత్నం చేస్తామంటున్నారు. దాదాపు రెన్యువల్స్ డిస్ట్రిబ్యూటర్స్ని చేసే దాంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల వైఫల్యం తప్ప ఖమ్మం జిల్లా అధికారులుగా మా వైపు నుంచి ఎటువంటి తప్పిదాలు లేవు. రానున్న రోజుల్లో ఇంకా గాడిలో పెట్టి మరింత పాల శీతలీకరణకు సంబంధించిన అంశాలు పకడ్బందీగా పనులు చేసుకుంటూ ముందుకు సాగుతామంటూ ప్రభుత్వం వైపు నుంచి కూడా మరింత ప్రోత్సాహం లభించాలని ఆశిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతూ ఉంది. ఇది ఖమ్మం పాల విజయ డైరీ పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్ అమ్మా న్యూస్ ఖమ్మం నుండి.